హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచంలో అగ్రదేశంతో పోటీ పడుతున్న చైనా ఇప్పుడు ఒక వైరస్ బారిన పడింది. దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. యాపిల్ ఫోన్ నుండి ఆర్టిఫిషియల్ మూన్ వరకు తయారు చేయగల సత్తా చైనా సొంతం. చైనా ఇప్పుడు కేవలం 7 రోజుల్లోనే 1200 పడక గదుల గల ఆసుపత్రిని నిర్మించబోతుంది. కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? కరోనా వైరస్ గోళాకారపు ఆర్ఎన్ఏ వైరస్. ఈ వైరస్ యొక్క ఉపరితలంలో కిరీటం వంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని కరోనా వైరస్ అని పిలువబడుతుంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ని 7వ రకంగా గుర్తించారు. దీనిని NCOV 2019 అని పిలవడం జరుగుతుంది. అనగా నావెల్ కరోనా వైరస్ 2019 అని అర్థం. చైనాలోని వ్యూహాన్ సీఫిష్ మార్కెట్లో ఈ వైరస్ యొక్క వ్యాప్తి గుర్తించడం జరిగింది. అక్కడి నుండి జపాన్, కెనడా, థాయిలాండ్ మరియు యుఎస్ఏకి వ్యాప్తి చెందడం జరిగింది. చైనా ప్రజలు ఆహారంగా తీసుకునే రైనోలోఫస్, హార్షు, గబ్బిలాల యొక్క సూప్ నుండి మరియు వివిధ రకాల సర్పాల నుండి మానవులకు వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందు రకాలు. మొదటగా గాలి. గాలి నుండి ఈ వైరస్ ఈజీగా వ్యాప్తి చెందుతుంది. రెండవది కరచాలనం, అనగా హ్యాండ్ షేక్స్. షేక్ హ్యాండ్స్ వలన వ్యాధి ఉన్న వ్యక్తి నుండి వ్యాధి లేని వ్యక్తికి ఈజీగా ఈ వైరస్ సోకుతుంది. మూడవది వ్యాధి సోకిన వారి వస్తువులను వాడట, అనగా కర్చీఫ్స్, టవల్స్ లాంటివి ఏమైనా వాడటం వల్ల ఈ వ్యాధి ఈజీగా రావడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు: జ్వరం ఎక్కువగా ఉండటం, జలుబు, దగ్గు, గొంతులో మంట, గొంతు నొప్పి, తలనొప్పి, హైపర్ టెన్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, న్యూమోనియా, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించగలరు. కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మొదటగా చేతులను పరిశుభ్రంగా సబ్బుతో 10 సెకండ్ల పాటు కనీసం పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరియు వెళ్ళే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవలెను. చేతులను అక్కడ ఇక్కడ పెట్టి చేతులను అలాగే వదలరాదు. సబ్బుతో నీట్గా కడుక్కోవాలను. మరియు క్రౌడెడ్ ఏరియాస్, అనగా ఎక్కువ జనం ఉన్న దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళను చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలను. మరియు ఎక్కువ ప్రదేశాలు జనారణ్యంలో ఉన్నప్పుడు మాస్క్ ఖచ్చితంగా ధరించవలను. కరోనా వైరస్ బారిన పడిన రోగులకు దూరంగా ఉండవలను. కరోనా వైరస్ లక్షణాలు కనబడిన వారి దగ్గర కళ్ళని కానీ నోరును కానీ తాకకూడదు. కరోనా వైరస్ గాలిలో నుండి ఊపిరితిత్తులోనికి చేరుతుంది. ఊపిరితిత్తులో అల్వియోలీ అనే ప్రాంతంలో ACE2 యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 అనే రిసెప్టార్ ద్వారా కణాలలోనికి వైరస్ ప్రవేశిస్తుంది. మానవునిలో రోగనిరోధక శక్తిని ఎన్నో రేట్లు అధికంగా చేసి ఎన్నో కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా ఇమ్యూనిటీని, అనగా రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫ్లామేషన్కి దారితీస్తుంది. సెల్స్ చనిపోయి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. దీనివల్ల మానవ దేహంలోని వివిధ రకాల ముఖ్యమైన భాగాలలోకి, అనగా ఊపిరితిత్తులు మరియు కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసి ఏకంగా మానవుని మరణానికి కారణమవుతుంది. కరోనా వైరస్ ట్రీట్మెంట్ మరియు వ్యాక్సినేషన్. ప్రస్తుతం ఈ వైరస్కి చికిత్స కానీ వ్యాక్సినేషన్ కానీ లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందినప్పుడు దాని యొక్క జన్యు రూపాంతరం చెందుతుంది. అందువల్ల దీనికి వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కొన్ని రకాల స్టెరాయిడ్స్, అనగా కార్టికోస్టెరాయిడ్స్ మరియు కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉండడం వలన, అనగా 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వలన పెయిన్ కిల్లర్స్ అయినటువంటి ఇబుప్రూఫిన్ లేదా పారాసిటమల్స్ని వాడడం జరుగుతుంది. కంక్లూషన్ ఏంటంటే, ఒక వ్యాధిని నిర్మూలించడంలో ట్రీట్మెంట్ మరియు వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో ప్రజల్లో అవగాహన కలిగించడం కూడా అంతే ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.